ఏటగూరు రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం మూడవ రోజు అమ్మవారికి చండీ యాగం, గణపతి సుబ్రహ్మణ్య హోమాలు నిర్వహించారు. శత జయంతి ఉత్సవాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కమిటీ వారు ఆహ్వానించారు. గుంటూరులో వేయించేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి లో ప్రతిష్టాత్మకంగా శత జయంతి ఉత్సవాలు 100 సంవత్సరములైంది అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఈ సందర్భంగా శత జయంతి ఉత్సవాలను జరుపుచున్నాము. ఇవాళ ఈ మూడో రోజు ఆ ప్రకారంలో ఇవాళ రోజు మూడో రోజు. ఈ రోజున అమ్మవారికి చండీ హోమము, గణపతి సుబ్రహ్మణ్య హోమాలు మొదలగునవి జరుగుచున్నవి. సాయంత్రం పూట అమ్మవారికి ఇవాళ అభిషేకము పంచామృతాలతో 108 కలశాలతో అభిషేకం చేస్తారు. 4 గంటలకి అది ప్రారంభమవుతుంది. 8 గంటలకి అమ్మవారి అలంకరణ అయ్యి హారతి మంత్రపుష్పము అంతా ఉంటుంది. భక్తులందరూ దీనికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదము స్వీకరించాలని మా కమిటీ తరఫున కోరుతున్నాము. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో ఎల్లుండి అనగా శుక్రవారం నాడు ప్రొద్దున 10:34 అమ్మవారిది మహాకుంభాభిషేక కార్యక్రమము జరుగుతుంది. దీంట్లో మా దాతల సహాయంతో మరియు మా కమిటీ వారి ప్రోత్సాహంతో మరియు మాకు తెనాలి నుంచి వచ్చిన చైనులు గారు మహాపండితులు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంతా మేము నిర్వహిస్తున్నాము. భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా కమిటీ నుంచి కోరుచున్నాము.